హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో పోకో నుంచి పోకో M3 అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోయింది. సో వీళ్ళు నిన్న పోకో M3ని అయితే గ్లోబల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం పోకో M3 కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ దెన్ అసలు ఈ ఫోన్ మనం కొనొచ్చా లేదా, అసలు వెయిట్ చేయొచ్చా లేదా, సో మనకి ఈ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉన్న అదర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలదు అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో అంతకంటే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో అలాగే గాయస్, మన ఛానల్ ఇంకా మన వీడియోస్ని కొంచెం వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తుండండి. సో దట్ మన ఛానల్ గ్రోత్ అయితే కాస్త ఇంప్రూవ్ అవుతుంది అండ్ నాకు కూడా కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది ఇంకా బెటర్ కంటెంట్ ప్రిపేర్ చేసి ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ ఫోన్ మనకి డిజైన్ చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో జనరల్గా పోకో ఫోన్స్ అన్నీ కూడా మనకి ఒకటే డిజైన్తో అయితే వస్తూ ఉంటాయన్నమాట, బట్ వీళ్ళు ఈసారి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఒక డిఫరెంట్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. అక్కడే మనకి పోకో బ్రాండింగ్ కూడా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ వీళ్ళ బ్యాక్ సైడ్ డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడు డ్యూయల్ టెక్స్చర్ ఫినిష్ అయితే వీళ్ళు యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఈ ఫోన్ కూడా సేమ్ అలాగే వస్తుంది. అవేంటంటే మనకి గ్రిప్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. నాకు లిటరల్లీ వీళ్ళ డిజైన్స్లో అయితే అది బాగా నచ్చుతుంది. బ్యాక్ సైడ్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఆ టెక్స్చర్డ్ ఫినిష్ ఉంటుందో అది చాలా బాగుంటుంది, మనకి గ్రిప్ పరంగా అయితే బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈసారి కూడా వీళ్ళు సేమ్ ప్యాటర్న్ అయితే యూజ్ చేశారు. సో కొంచెం మనకి ఫ్రెష్ లుక్ అయితే ఉంది చూడడానికి అయితే ఫోన్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం యూనిక్ లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఆ విషయంలో మాత్రం పోకోకి 100% మార్క్స్ అయితే ఇస్తాను నేను, కొంచెం బెటర్ డిజైన్తో ఈసారి వీళ్ళు ఫోన్ తీసుకొచ్చినందుకు. అండ్ ఈ ఫోన్లో కూడా మనకి వీళ్ళు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు అండ్ 3 కలర్స్లో అయితే ఈ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది, బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అనమాట. సో ఎల్లో కలర్ కొంచెం మనకి కూల్ లుక్ అయితే ఉంది, ఎందుకంటే ఎల్లో బ్లాక్ కాంబినేషన్తో అయితే ఈ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. సో మనకి లుక్ పరంగా అయితే ఎల్లో కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది మనకి సేమ్ పోకో M2లో ఏదైతే డిస్ప్లే ఉంటుందో అదే డిస్ప్లేని వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకి వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్తో వస్తుంది, మీకు కొంచెం బిజిల్స్ కూడా అయితే ఉన్నాయి పైన కింద చూసుకున్నట్లయితే. సో అఫ్కోర్స్ మనకి ప్రైస్ రేంజ్లో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో డిస్ప్లే అంటే అది కూడా ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మాక్సిమం మనకి ప్రైస్ రేంజ్లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తూ ఉంటాయి. సో అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రైస్ రేంజ్లో జనరల్గా అందరూ మీడియాటెక్ ప్రాసెసర్లు అయితే యూజ్ చేస్తుంటారు, ముఖ్యంగా మీడియాటెక్ హీలియో G80 కానీ G85 కానీ మనం చూస్తూ ఉంటాం. పోకో M2లో కూడా మనకి మీడియాటెక్ హీలియో G80 అయితే ఉంటుంది. సో వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి స్నాప్డ్రాగన్ 662కి అయితే వెళ్ళారు. సో స్నాప్డ్రాగన్ 662 కూడా చాలా మంచి ప్రాసెసర్, అంటే బడ్జెట్ రేంజ్లో చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. G85తో కంపేర్ చేసుకున్నట్లయితే ఆ 662 మనకి CPU పరంగా కొంచెం బెటర్ ఉంటుంది, మేబీ ఒక 10% బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ GPU పరంగా మాత్రం G85 వే హెడ్ ఉంటుంది గైస్ మనకి, ఎందుకంటే GPU చూసుకున్నట్లయితే ఏదైతే మీడియాటెక్ హీలియో G85 ఉంటుందో అది మనకి 1000 MHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అదే మీరు కనుక స్నాప్డ్రాగన్ 662 చూసుకున్నట్లయితే కేవలం 600 MHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో GPU విషయంలో మాత్రం ఇంచుమించుగా మీకు 30-40% మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట G85కి 662కి. డెఫినెట్గా ఇదైతే మీకు గేమింగ్కి అయితే అంత గొప్ప ప్రాసెసర్ అయితే కాదు అని నేనైతే చెప్పగలను. మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే G80 కానీ G85తో వచ్చే ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను ఈ ప్రైస్ రేంజ్లో. గైస్ మనకి స్నాప్డ్రాగన్ 662 చూసుకున్నట్లయితే 11 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, అదే మనకి G85 కానీ G80 కానీ చూసుకున్నట్లయితే 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్ అనమాట. సో మనకి ఎఫిషియన్సీ పరంగా చూసుకున్న, బ్యాటరీ కన్జంప్షన్ పరంగా చూసుకున్న స్నాప్డ్రాగన్ 662 కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇక మనకి కెమెరాస్ చూసుకున్నట్లయితే ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు పోకో M2తో కంపేర్ చేసుకుంటే. బ్యాక్ సైడ్ వీళ్ళు ఈసారి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే తీసుకొస్తున్నారు, అందులో 48 MP మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది, F1.79 అపర్చర్తో వస్తుంది. 2 MP సెన్సార్స్ అయితే ఉన్నాయి, ఒకటి డెప్త్ సెన్సార్, ఒకటి మ్యాక్రో సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 MP కెమెరా ఉంటుంది, F2.4 అపర్చర్తో వస్తుంది. సో ఇది నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అనిపించింది. అట్లీస్ట్ 13 MP కెమెరా ఇచ్చి ఉంటే మనకు కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు, బట్ 8 MP అంటే సింప్లీ గైస్ అంత యూజబుల్ అయితే ఉండదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే ఇది హ్యూజ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది.
బట్ బాక్స్లో అయితే వీళ్ళు 18 వాట్ ఫాస్ట్ చార్జర్స్ మనకు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. అండ్ ఇక కొన్ని అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అఫ్ కోర్స్ అన్ని పోకో ఫోన్స్లో లాగే ఈ ఫోన్ కూడా మనకి క్లీన్ యూఐతో వస్తుందని పోకో అయితే చెప్తుంది. పోకో అఫీషియల్ యూఐ అనమాట. అఫ్ కోర్స్ ఇది MIUI 12 బేస్డ్ అయితే ఉంటుంది, యాడ్స్ అయితే ఉండవు అని పోకో అయితే చెప్తుంది. బట్ స్టిల్ నా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నట్లయితే, నేను ఇంతకుముందు యూస్ చేసిన పోకో బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే యూఐ అయితే అంత గొప్పగా అయితే లేదు, చాలా బగ్స్ అయితే ఉన్నాయి. అట్లీస్ట్ ఈ ఫోన్లో అయినా వీళ్ళు కొంచెం బగ్స్ అన్ని సాల్వ్ చేసి బెటర్ యూఐ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ ఫోన్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయని పోకో అయితే చెప్తుంది. సో ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, బట్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది అనేది మనం రియల్ లైఫ్లో యూస్ చేస్తే కానీ చెప్పలేము అనమాట. అండ్ ఇందులో కూడా మనకి స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంది, అన్ని పోకో ఫోన్స్ లాగా ఈ ఫోన్లో కూడా స్ప్లాష్ ప్రూఫ్ ఉంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంది, ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, మీరు మెమరీ కార్డ్ కూడా సపరేట్గా ఇంక్లూడ్ చేసుకొని మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ మనకి 2 వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు. బేస్ మోడల్ 4GB RAM 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే $149 అయితే పెట్టారు. ఇది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఇంచుమించుగా 11,000 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొక మోడల్ కూడా అయితే ఉంది 4GB 128GB, దీని ప్రైస్ చూసుకుంటే $169 పెట్టారు. సో 12,500 రూపీస్ అయితే ఉంటుంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే. సో మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే పోకో M2 ఇండియన్ ప్రైసింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రైసింగ్ లో ఈ ఫోన్ కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఇండియాలో కూడా మనకి సేమ్ ప్రైస్ తో అయితే ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫోన్ మనం కొనొచ్చా లేదా, అసలు వెయిట్ చేయొచ్చా లేదా, అసలు ఈ స్పెసిఫికేషన్స్ కి ప్రైస్ కి మ్యాచ్ అవుతుందా అంటే 100% మ్యాచ్ అవుతుంది గైస్. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ మనకి మేజర్ కాన్సర్న్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్ లో మనకి చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్ తో మనకి చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో ఇంకా బెటర్ కెమెరాస్తో Realme 7i అయితే అవైలబుల్ ఉంది 11,000 రూపాయల దగ్గర, బట్ అది మనకి HD+ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి Redmi 9 Prime అయితే అవైలబుల్ ఉంది ఇంచుమించుగా సేమ్ స్పెసిఫికేషన్స్తో. అలాగే వీళ్ళ సేమ్ ఫోన్ పోకో M2 అయితే అవైలబుల్ ఉంది మీడియాటెక్ Helio G80 ప్రాసెసర్తో, ఇంచుమించుగా కొంచెం డౌన్ గ్రేడెడ్ కెమెరాస్తో. అండ్ అఫ్ కోర్స్ మనకి Realme నుంచి Realme Narzo 20 కూడా అయితే అవైలబుల్ ఉంది. సో G80 ప్రాసెసర్ ఉంటుంది, అందులో కూడా 48 MP కెమెరాస్ ఉంటాయి, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ రియల్ కాంపిటీటర్స్ ఈ ఫోన్ కంటే రీసెంట్గా మైక్రోమాక్స్ లాంచ్ చేసిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అని చెప్పుకోవచ్చు. అది మనకి బెటర్ ప్రాసెసర్తో వస్తుంది మీడియాటెక్ Helio G85, అండ్ బెటర్ కెమెరాస్ ఉన్నాయి, అందులో కూడా మనకి 48 MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 MP కెమెరా ఉంటుంది అండ్ స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. గైస్ ఈ ఫోన్తో కంపేర్ చేసుకుంటే 11,000 రూపాయల దగ్గర అది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి అక్కడే మనకి Redmi నుంచి Redmi Note 9 కూడా అయితే అవైలబుల్ ఉంది. సో మనకి అది కూడా G85 ప్రాసెసర్తో వస్తుంది, 48 MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో తప్పకుండా అది కూడా మనకి ఇంకా కాస్త బెటర్ డీల్ అయితే అవుతుంది ఈ ఫోన్తో కంపేర్ చేసుకుంటే. ఒకవేళ ఈ ఫోన్ మనకి మేబీ 10,000 అంతకన్నా తక్కువ బడ్జెట్లో కనుక లాంచ్ చేయగలిగితే తప్పకుండా ఒక మంచి డీల్ అయితే అవుతుంది గైస్. ఒకవేళ 11,000 లేదా అంతకన్నా పైకి వెళ్ళిపోయిందంటే ఈ ఫోన్ని మర్చిపోవడం బెస్ట్ అని చెప్తాను. సో తప్పకుండా అంత గొప్ప వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే కాదు అని నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పోకో M3 గురించి మీరు వెయిట్ చేస్తున్నారా, ఈ స్పెసిఫికేషన్స్తో వస్తే ఈ ఫోన్ మీరు కొంటారా లేదా ఈ ప్రైస్ రేంజ్కి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో అది గైస్ వీడియో అయితే, ఐ హోప్ మీకు వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.